నవావరణ కృతల రూపంలో రచన చేశారు. అందులో కొన్ని ఇవాళ నేను వాడతాను. ఇవి ఎంత గొప్పవి, మంత్ర సహితమైనవి, చాలా పవర్ఫుల్. పాడుకుంటే మాకు మంచిది, వింటే మీకు మంచిది. అందుకని అందుకని ఇవాళ నేను పాడదామనుకున్నాను. ఒక మూడు మనం మామూలుగా ఒక అష్టోత్తరము సహస్రము చేసినప్పుడు ముందు ధ్యానం చేస్తాం, అంటే ధ్యాన శ్లోకం ఉంటుంది కదా, అలాగే భిష్ట కూడా ధ్యాన కృతి ముందు రచించారు. అది తోడి రాగం రూపక తాళం. Thank you.
విషయం చెప్తానండి. అమ్మగారి సన్నిధిలో ఉన్నాం. వాగ్గేయ గారు మనకిచ్చిన సంపద ఇది. దీన్ని వింటున్నప్పుడు మీరు అర్థం కాదేమో అనుకోకుండా ఇంకో అంత అర్థం చేసుకోవడానికి మనసు అమ్మవారి మీద నేర్చుకోవడానికి మనం అందరం ప్రయత్నం చేద్దాం. Bye.
ईश्वर हरि की शक्ति